हेलो एला वीडियो गुलाब जामुन चेस्तुन्नानु इंडिपेंडेंस डे संदर्भंगा एला चेस्तानेदि चूसेसेयंडि। प्रिपरेशन वच्चेसि नेय्यि अवसरं अवुतुंदि काबट्टि नेय्यि वेडि चेस्तुन्नानु। करिगिंचिन नेय्यि मिक्सिंग बाउल ओकटि, मेजरमेंट कोसम मेजरिंग कप, इंका गुलाब जामुन पैकेट। टू स्पून नेय्यि वेसुकोनि कलुपुतुन्नाम। फस्ट वाटर वेयकुंडा मुंदु आ नेय्यि दींट्लो कलिसे वरकु कलुपुकुंदाम। इला इला वच्चे वरकु कलुपुकोनि इप्पुडु ए कप्पु तोटि अयिते मनमु ई गुलाब जामून पिंडि तीसुकुन्नामो अदे कप्पु तोटि हाफ कप्पु वाटर तीसुकुन्नानु। कोंचेम कोंचेम वेसुकोनि कलुपुकुंदाम। हाफ कप तीसुकున్నాను कदा वाटर, पाव कप मात्रमे वेसानु अन्नमाट। चूडंडी इंका पाव मिगिलाई, पाव कप वाटर तोने पर्फेक्ट गा वच्चिंदी। चूडंडी इला चेसुकोनि ఒక 5 मिनिट्स पक्कन पेट्टेसुकोनि तर्वात मिगता प्रिपरेशन चूद्दाम। फस्ट 5 मिनिट्स पक्कन पेट्टेद्दाम। జీడిపప్పుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం। ఇలా వేయించుకొని పక్కన పెడదాం। బాదం పప్పుని ఇలా కట్ చేసుకొని పొడవుగా అంటే గార్నిషింగ్ కి యూస్ చేస్తాం ఇవి లాస్ట్ లో। ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ జీడిపప్పుని సన్నగా కట్ చేసుకోవాలి। సన్న పలుకులుగా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। 5 मिनट्स तर्वाता चिना चिना उंडलगा तैयार चेसुकुंदाम। ओक चिना स्पून तो वीडियो चूपिस्तुन्न विधंगा तीसुकुंटे अन्नी ओके साइज लो वस्तायन्नमाट। నెయ్యిలో వేయించి కట్ చేసి ఉంచిన జీడిపప్పు ముక్కలను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క దానిలో స్టఫ్ చేసుకోవాలి। అలాగే క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ గా వచ్చేలాగా చేసుకోవాలి। ఆయిల్లో ఒక్కొక్కటిగా అన్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి। షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ వేసుకొని
రెండు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా కరిగి కొంచెం సిరప్ దగ్గర పడిన తర్వాత, అంటే పాకం ఏమీ అవసరం లేదు దీనికోసం, కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయకుండానే గులాబ్ జామున్ ఉండలన్నిటినీ షుగర్ సిరప్లో వేసి 1 మినిట్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, దానివల్ల టేస్ట్ పెరుగుతుంది, అలాగే తీపి అనేది వెగటుగా లేకుండా ఉంటుంది. ఫైనల్గా బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. మరి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. గులాబ్ జామున్ పైన ఏమో బాదం పప్పు, లోపలేమో నీళ్ళు వేయించిన జీడిపప్పు. టేస్ట్ అయితే అస్సలు అద్భుతంగా ఉందనే చెప్పాలి. మా నైబర్స్కి స్వీట్ ఇచ్చి ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పడానికి వెళ్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ గులాబ్ జామున్ మీలో ఎంతమందికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.